సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్పైరింగ్ సాగర్స్ ఛానల్ మరియు బెల్ నొక్కండి డైలీ అప్డేట్స్ కోసం. హాయ్ హలో నమస్తే, నా పేరు సత్య, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ సాగర్స్. యాదాద్రి పునర్నిర్మాణ పనులు భేష్. క్షేత్రస్థాయిలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్లు, ఆలయ నిర్మాణం, ప్రెసిడెన్షియల్ సూట్స్ మరియు ఇతరత్ర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై నూతనంగా నిర్మిస్తున్న బ్రహ్మోత్సవ మండపానికి మెట్ల నిర్మాణం పూర్తి చేశారు. యాదాద్రి ప్రధానాలయానికి ముందు భాగంలో బ్రహ్మోత్సవ మండపం నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. మండపం చుట్టూ 6 అడుగుల నిర్మాణంతో పాటు మండపం పైకి ఎక్కడానికి దిగడానికి తూర్పు పశ్చిమ భాగంలో నిర్మిస్తున్న మెట్ల నిర్మాణం పనులు పూర్తిగా వచ్చాయి. దీంతో బ్రహ్మోత్సవ మండపం పూర్తి నిర్మాణంతో అద్భుత కళాఖండంగా కనిపిస్తుంది. కొండపైన ప్రధానాలయం, గర్భగుడి, గిరి ప్రదక్షిణ, రోడ్లు నిర్మాణం, ప్రెసిడెన్షియల్ సూట్స్ ఇలా ప్రతి నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యుత్ కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శుభాయమానంగా మారింది. ఈ లేటెస్ట్ న్యూస్ అండ్ యాదాద్రికి సంబంధించిన లేటెస్ట్ పిక్చర్స్ ప్రత్యేకంగా ఇన్స్పైరింగ్ సాగర్స్ ఛానల్ వ్యూవర్స్ కోసం. గంభీర సింహగ్రావ క్షేత్రవాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారూక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కస చాలిత దీర్ఘహస్త విశ్వహిత శక్తియుత శంకర చక్రకర జ్వారాకేసర సింహ శూరానఖరణ సింహ శశ్వత్ శాంతి సంస్థాపనార్థక రోగద్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. చూసారు కదండి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మరియు లేటెస్ట్ పిక్చర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, మీ సత్య.